హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హలో ఫ్రెండ్స్ నేను పంప్స్ కోసం ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను ఆ ప్లేలిస్ట్లో టాపిక్ వచ్చేసి ఇది కాంపోనెంట్స్ ఆఫ్ ఏ సెంట్రఫికల్ పంప్స్ సెంట్రిఫికల్ పంప్ యొక్క బేసిక్ కాంపోనెంట్స్ ఏవే అనేది ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాము సో అండ్ పంప్స్ కోసం ఉన్న ప్లేలిస్ట్ ఏదైతే చెప్పానో ఆ ప్లేలిస్ట్ మీకు మొత్తం చూడాలనిపిస్తే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే మీకు ప్లేలిస్ట్ మొత్తం ఓపెన్ అవుతుంది సో పంప్స్ కోసం నేను చేసే ప్రతి వీడియో ఆ ప్లేలిస్ట్లో ఉంటుంది అనమాట అంటే మీరు వేరుగా వెళ్ళి సెర్చ్ చేసుకోకుండా ఆ ప్లేలిస్ట్లో మీకు దొరుకుతుంది అంటే జనరల్గా ఇంటర్వ్యూ టైప్లో పంప్స్ మీద అలా అడుగుతారు అండ్ ప్రతి దానికి స్మాల్ ఎక్స్ప్లెనేషన్తో నేనైతే ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాను సో లేట్ చేయకుండా ఈ కాంపనెంట్స్లోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ మీరు ఇమేజ్లో చూస్తున్నారు కదా సెంట్రిఫ్యూగల్ పంప్ అంటే ఇదేనండి ఇలా ఉంటుంది బేసిక్ కాంపోనెంట్స్ ఇండస్ట్రియల్గా అంటే వేరు వేరు మనకు కావాల్సిన స్పెసిఫికేషన్లో మనం వేరుగా అయితే డిజైన్ చేస్తారేమో కానీ బేసిక్గా కాంపోనెంట్స్ ప్రతి సెంట్రఫిగల్ పంప్కి ఉండే బేసిక్ కాంపోనెంట్స్ ఇవే సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ పార్ట్ వచ్చి సెంట్రఫిగుల్ పంప్ సక్షన్ వాల్ దిస్ ఈజ్ సక్షన్ వాల్ అండ్ దిస్ ఈజ్ స్ట్రైనర్ ఏమంటారు అంటే కేసింగ్ దీన్ని ఏమంటారు అంటే ఇంపెల్లర్ దీన్ని అంటే నాన్ రిటర్న్ వాల్ ఎన్ఆర్వి ఇది వచ్చి డిశ్చార్జ్ వాల్ ఇది వచ్చి ప్రైమింగ్ అంట అండ్ ఇది వచ్చి కేసింగ్ డ్రైన్ అంటారు అండ్ ఇదేమో పెడస్టాల్ సో ఇవి మనం చూసుకున్నట్టయితే బేసిక్ కాంపొనెంట్స్ సో ఒక్కదాని కోసం షార్ట్ అండ్ క్యూట్గా చెప్పేసుకుందాం దిస్ ఈజ్ కాల్ సెక్షన్ వాల్ ఇది సెక్షన్ వాల్ అనమాట అంటే పంప్ యొక్క సెక్షన్లో ఉండే వాల్ సెక్షన్ని మనం తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలన్నా దీంతో మనం ఆపరేట్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ యూజువల్గా గేట్ వాల్స్ అనేవి యూజ్ చేస్తారు అంటే అయితే క్లోజ్ లేకపోతే ఓపెన్ సో సక్షన్ని క్లోజ్ చేయడానికి కానీ ఓపెన్ చేయడానికి కానీ అంటే ఈ పంప్ని ఐసోలేట్ చేయడానికి అయినా సరే మనం దీన్ని యూజ్ చేసుకుంటాం అనమాట సో సక్షన్ వాల్ ఇది అండ్ దాని తర్వాత వచ్చేసి స్ట్రైనర్ ఉంటుందండి ఇలాగా నేను దీనికి రిలేటెడ్గా మీకు ఇమేజెస్ అనేవి పక్కన డిస్ప్లే చేస్తూ ఉంటాను అవి చూస్తే ఇండస్ట్రియల్గా ఎలా ఉంటాయి అనేది మీకు తెలుస్తుంది స్ట్రైనర్ అంటే నథింగ్ బట్ ఒక చిన్న మెస్లా ఉంటుంది ఈ సెక్షన్లో వచ్చే ఫ్లూడ్లో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే మనం దీంట్లో మనం చూసుకోవచ్చు అనమాట అండ్ ఎప్పుడైతే సెక్షన్లో ఇక్కడ మనకి ఒక ప్రెజర్ గేజ్ అనేది ఉంటుంది ఇలాగ సెక్షన్లో ప్రెజర్ అంత ఉన్నది అంటే మనకి నెట్ పాజిటివ్ సెక్షన్ అటు అనేది ఉంటుంది కదా సో అది ఎప్పుడు తగ్గిపోకుండా ఉండాలంటే మనం ఇక్కడ ప్రెజర్ని చూస్తూ ఉండాలి సో ఆ ప్రెజర్ ఇండికేషన్కి అండ్ ఎప్పుడైతే ఈ సెక్షన్లో ప్రెజర్ తగ్గిపోతుందో దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఈ స్ట్రైనర్ అనేది ఫుల్గా ఇంప్యూరిటీస్తో నిండిపోయిందని అండ్ ఫ్లోర్ ఆవటం లేదని అర్థం అనమాట సో ఆ రకంగా యూజ్ చేసుకోవడానికి కూడా మనం ఈ ప్రెజర్ని యూస్ చేసుకుంటాము సో ఇది సెక్షన్ స్ట్రైనర్ స్ట్రైనర్ అంటే ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లూయిడ్ ఇలా వచ్చి కేసింగ్లోకి ఎంటర్ అవుతుంది దీన్ని కేసింగ్ అంటాం అనమాట ఈ అంటే ఇది ఎలా ఉంటుందంటే ఈ గుళ్ళ షేప్లో ఉంటుంది అంటే మొత్తం క్లోజ్డ్ అనమాట ఈ సెక్షన్ వచ్చి ఇలా యాడ్ అవుతుంది జనరల్గా అంటే మన పైప్ ఇలా వచ్చి పక్కన ఇమేజ్ ఇమేజ్లో మీరు చూసినట్టయితే ఈ ఇంపిల్లర్ ఐకి ఇలాగంటే కేసింగ్కి ఇలా క్లోజ్డ్ కదా కేసింగ్ మొత్తం సో ఇక్కడ ఒక చిన్న ఇంపిల్లర్ అదే ఇంపిల్లర్ ఐ దగ్గరే అంటే ఒక ఫ్లాంజ్ ఉంటుంది అక్కడ కనెక్ట్ చేసి ఉంటుంది ఆ వచ్చిన ఫ్లో ఇలా వెళ్ళి ఈ ఇంపిల్లర్ ఐలోకి అంటే కేసింగ్ లోపలికి వెళ్ళి అదే ఆ లోపలే ఇంపిల్లర్ ఐలోకి వెళ్ళి అండ్ ఈ వేన్స్ వీటిని ఏమంటారు అంటే వేన్స్ అని అంటారు సో ఈ వేన్స్ మధ్యలో ఉన్న స్పేస్లో నుండి ఇలా వచ్చి అండ్ దీని రొటేషన్ వల్ల ఫ్లో ఇలా వెళ్తుందనమాట ఇది సెంట్రిఫికల్ ఫోర్స్ వల్ల అండ్ ఇది వచ్చేసి కేసింగ్ని హిట్ చేసి ప్రెజర్ ఎనర్జీ బిల్డ్ అయ్యి ఫర్దర్ వీడియోస్లో ప్రెజర్ ఎనర్జీ కూడా అలా బిల్డ్ అవుతుంది అనేది అయితే చెప్తాను అది ఆ ఫ్లో ఫ్లో అనేది ఎలా వస్తుంది ఇది మొత్తం కేసింగ్ అంటు అనమాట ఈ ఫ్లో ఎక్కడైతే ఉందో ఇది మొత్తం కేసింగ్ ఇది వచ్చి ఇంపిల్లర్ దీన్ని ఇంపిల్లర్ ఐ అంటాము ఈ సెంటర్ ఇంపిల్లర్ ఐకి ఏదైతే కనెక్ట్ అయిందో దాని సక్షన్ అంటాం సో ఇది వచ్చి డిశ్చార్జ్లోకి ఎలా వెళ్తుంది సో డిశ్చార్జ్లో ఏముంటుందంటే ఎన్ఆర్వి నాన్ రిటర్న్ వాల్వ్ ఈ నాన్ రిటర్న్ వాల్వ్ ఎందుకు అంటే సో ఎప్పుడైతే పంప్ రన్నింగ్లో ఉందో ఇది ప్రెజర్ బిల్డప్ చేస్తుంది కాబట్టి ఆ ప్రెజర్తో ఇది ఏంటంటే ఫ్లోకి ఇలా అంటే మన ఇంటి డోర్స్ ఉంటాయి కదండి ఆ డోర్స్ అలాగా అంటే మన ఇంటి డోర్ ఒక సైడ్ మాత్రం ఓపెన్ చేయగలం అంటే ఐదర్ బయటికి కానీ లోపలికి కానీ అలా డిజైన్ చేసి ఉంటాయి సో అలాగే ఇది కూడా ఏంటంటే డిజైన్ చేసి ఉంటుంది ఇది వెళ్ళినప్పుడు దీన్ని తోసుకొని వెళ్ళగలదు అంటే ఇలా పైకి వచ్చేస్తుంది ఎప్పుడైతే పంప్ ఆగిపోయిందో ఇక్కడ ఫ్లో అనేది లేదు సో ఇక్కడ ఇది హైట్కి కదా వెళ్తుంది సో టు రాబట్టి కిందకి మళ్ళీ వచ్చేయడానికి ట్రై చేస్తే ఆ వచ్చేయడానికి ట్రై చేసినప్పుడు ఇలా వచ్చినప్పుడు ఆ ఫ్లో డైరెక్షన్ వల్ల ఇది వచ్చి దీన్ని హిట్ చేసినప్పుడు ఇది ఇలా కింద పడిపోయి క్లోజ్ అయిపోతుంది అనమాట కంప్లీట్గా అంటే ఈ ఫ్లో అనేది బ్యాక్కి రాదు సో బ్యాక్కి రావడం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటనేది కూడా ఫర్దర్గా వీడియోస్ డిస్కస్ చేసుకుందాం సో ఈ ఎన్ఆర్వి అలా మనకి ఉపయోగపడుతుంది అండ్ ఎన్ఆర్వి తర్వాత డిశ్చార్జ్ వాల్ ఉంటుంది సో ఈ వాళ్ళు ఎప్పుడైనా ఈ పంప్ మొత్తాన్ని ఎవరికైనా మెయింటెనెన్స్ కావాలనుకోండి ఏదైనా ప్రాబ్లం వచ్చి అప్పుడు ఈ వాల్ అండ్ ఈ వాల్ క్లోజ్ చేసుకొని ఈ డ్రైన్ అనేది ఓపెన్ చేసుకొని లోపల ఉన్న కంటెంట్ మొత్తం క్లియర్ చేసి అంటే మనం ఏది పంప్ చేస్తామనేది మనకు తెలియదు కదా ఎదర్ ఇట్స్ కెమికల్ ఆర్ వాటర్ ఏదైనా సరే మొత్తాన్ని ఈ డ్రైన్ ద్వారా డ్రైన్ చేసి మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం అనమాట ఇన్ కేస్ ఎప్పుడైనా లోపల నెట్ పాజిటివ్ సెక్షన్ తక్కువ తక్కువైపోయి క్యావిటేట్ అయిపోతుందేమో అని భయంతో లోపల జనరల్గా మళ్ళీ ఇది ఫిల్ చేయాలన్నా కూడా ఈ వాళ్ళు క్లోజ్ చేసి ఇది మొత్తం ఫిల్ చేసినప్పుడు లోపల ఉన్న ఎయిర్ మొత్తం బయటకు వస్తేనే కదా లోపల క్యావిటేషన్ అనేది అవ్వకుండా ఉంటుంది సో అందుకని ఈ ప్రైమింగ్ వెంట్ అనేది ఉంటుంది సో మళ్ళీ లైన్లో పెట్టుకునేప్పుడు ఇది ఫిల్ చేసేటప్పుడు ఇది ఓపెన్ చేసుకొని ఇందులోంచి ఫ్లూయిడ్ వచ్చేంత వరకు ఎంజూర్ చేసుకొని అప్పుడు దీన్ని క్లోజ్ చేసుకొని ఇది మొత్తం ఫ్లూయిడ్తో నిండిన తర్వాత మళ్ళీ మనం పంపులు స్టార్ట్ చేసుకుంటాం సో ఇలా బేసిక్గా ఇవన్నమాట సెంట్రిఫికల్ పంప్ యొక్క కాంపోనెంట్స్ అండ్ ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి పంప్స్ మీద ఆ టాపిక్స్ అన్నీ కింద ప్లేలిస్ట్లో యాడ్ చేశాను సో ప్లేలిస్ట్ అయితే మీరు చెక్అవుట్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది లేకపోతే ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో చూసినట్టయితే మీకు ప్లేలిస్ట్లో ఈ పంప్స్ యొక్క ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్